సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ఈవో వరప్రసాద్ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మే నుండి దసరా వరకు ఆలయ హుండీలో భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. 77,570 రూపాయలు ఆలయానికి ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన సంఘం గ్రామంలో వెలసి ఉన్న సంగమేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం పోయినసారి ఎప్పుడంటే 24 అంటే ఏప్రిల్ 2022 తీసాము. ఆ రోజు 88,092 రూపాయలు వచ్చింది. తర్వాత మళ్ళీ 5 నెలల కాలపరిమితికి కానీ ఇప్పుడు తీస్తే 77,870 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది దేవస్థానానికి. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి స్వల్పంగా తగ్గింది. కానీ బ్రహ్మోత్సవాలు రేపు కార్తీక మాసం, యాక్చువల్లీ కార్తీక మాసం పోయిన తర్వాత తీయాల్సింది. కానీ ఇప్పుడేంటంటే దేవస్థాన అవసరాల దృష్ట్యా ముందు తీయాల్సి వచ్చింది. కాబట్టి ఇది కార్తీక మాసం కూడా కంప్లీట్ అయితే దగ్గర 1,00,000 దాకా వచ్చే అవకాశం ఉంది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.